మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మంచి మిత్రులు, ఆయన అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. నిన్న ఆయన విజయవాడలో స్వర్ణాంధ్ర వేదిక సభలో మాట్లాడారు మార్గదర్శి చిట్ ఫండ్స్లో తన కేసు, ఈ వాదనలు వీటి గురించి. కొత్తగా చెప్పింది పెద్దగా లేదు, ఎందుకంటే అవన్నీ గమనించే వాళ్ళకి తెలిసినవే కదా. ఒకటి, హిందూ అన్వైడెడ్ ఫ్యామిలీ ఈ వ్యాపారం చేయకూడదు. రెండవది, అందరికీ డబ్బులు అంటే డిపాజిట్లు సేకరించకూడదు. మూడవది, అనివార్య పరిస్థితుల్లో ఆ అవి తిరిగి ఇచ్చేసాము అని చెప్తున్నప్పుడు ఆ వివరాలు చెప్పడానికి అభ్యంతరం ఏం లేదు. ఏమిటి ఇవి మూడే, వీటిని ఆయన మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా అవే చెప్తున్నారు, అవి గతంలోవే. రెండవది, గతంలో ఏ ప్రభుత్వం కూడా అఫిడవిట్ వేయడానికి సిద్ధపడలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మటుకు ఇందులో ఇంప్లీడ్ అయింది, అది కనిపిస్తున్నది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మార్గదర్శి మీద సోదాలు, రామోజీరావును, శైలజ కిరణ్ను ప్రశ్నించటము, ఈ పని ఏపీసీఐడీలు చేశారు. అది కూడా డిఏజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళ ఫిర్యాదు మేరకు. ఇప్పుడు జరుగుతున్న విచారణ, ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నటువంటి కేసు రెండు ఒకటి కాదు. ఈ ప్రధానాంశం మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండు మార్గదర్శికి వర్తించేవే, రెండు కూడా కేసుకు సంబంధించినవే. కానీ గతంలో తను వేసిన కేసును తెలియకుండా మూసేశారు కాబట్టి మళ్ళీ పునరుద్ధరించారు అరుణ్ కుమార్ గారు. అది 2007-08 నాటి కేసు. ఇది ఇప్పుడు 2023లో సిఐడీలు చేస్తున్న దర్యాప్తు దీన్ని దాన్ని సంబంధం లేదు. ఇంకా మూడో విషయం, ఈ సందర్భంగా రాజకీయంగా వచ్చిన కొన్ని ప్రశ్నలకు అరుణ్ కుమార్ ఇచ్చినటువంటి సమాధానాలు, అవి రాజకీయంగా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, కానీ చట్టపరంగా ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రతిబింబిస్తాయనేది ప్రశ్న. ఎందుకంటే ఆయన ప్రభుత్వము చట్టబద్ధత పాటించలేదు, మాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి మేము దర్యాప్తును చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. అలా చేస్తున్నారు కాబట్టి ఎవరు చేయింది? జగన్ ఇందులో అఫిడవిట్ వేశాడు కాబట్టి నేను జగన్ ప్రభుత్వం యొక్క తప్పిదాలు అంటే ఇందులో కానీ, లేదా రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి కానీ, వాళ్ళు ఎవరు వేయలేదు, నేను వేశాను, ఈయన వేశాడు కాబట్టి ఈయన తప్పులను నేను చెప్పను. అలాగే రామోజీరావు చంద్రబాబు తప్పులు చెప్పరు. ఈ లాజిక్ అంతా కూడా ఇదంతా కూడా ఫ్లాట్ లాజిక్. ఒక విషయంలో అనుకూలంగానో లేదా ఉన్నంత మాత్రాన వాళ్ళకు సంబంధించిన ఏ అంశాలు చెప్పకూడదని ఏం లేదు. రెండవది, అలా అనడం ద్వారా ఈ ప్రభుత్వం చేసే తప్పులు ఉన్నాయి కానీ నేను కావాలని చెప్పడం లేదు అనే ఒక సంకేతం కూడా ఆయన ఇస్తున్నారు. మూడవది, ఈనాడు నిర్వహణ మార్గదర్శి ఒకే గ్రూప్ అయినప్పటికీ మీడియా పరంగా ఈనాడు పాత్ర, మార్గదర్శి పాత్ర కలగాపురగం కూడా చేయకూడదు. 2009 తన ఎన్నికలప్పుడు ఈనాడు ఏం రాసింది, అప్పుడు ఆయన ఖండించవచ్చు, ఇప్పుడు కూడా ఖండించవచ్చు, పుస్తకాలు రాయొచ్చు, కంప్లైంట్లు చేయొచ్చు, అదంతా. కానీ దానికి మార్గదర్శి కేసుకి ముడిపెట్టడం అన్నది ఇప్పుడు ఇప్పటికే ఒక విధంగా రాజకీయ యుద్ధంలాగా మారినటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో లేనిపోయిన గజిబిజికి దారితీస్తుంది. అంటే ఒక విధంగా ఇప్పటివరకు ఉండవల్లికి జగన్కు ప్రత్యక్ష సంబంధం లేదు, కానీ ఈ చెప్పిన దాని ద్వారా జగన్ ఏదో తనకు మద్దతుగానే ఉంటున్నారు, లేదు తను జగన్కు మద్దతుగా ఉంటున్నారు, ఇలా అనుకునేటటువంటి ఒక అనవసరమైన అవకాశం. ఒకవైపు ఏమో కేవలం చట్టము, దానికి సంబంధించిన నిబంధనలు, డిపాజిటర్ల భద్రత వాటి కోసమని అనుకుంటూ దాంట్లో ఈ రాజకీయమైన కేసులు, వాదోపవాదాలు భిన్న. జగన్ వేరు, రామోజీ వేరు, ఆ సుప్రీంకోర్టే చెప్పేసింది కదా ఇది రెండు పత్రికల మధ్య కాదు, రెండు పార్టీల మధ్య యుద్ధం అని చెప్పింది. ఇప్పుడు మరి మార్గదర్శి విషయంలో కూడా ఉండవల్లి ఇవన్నీ అనడం ద్వారా ఇది రెండు పార్టీల యుద్ధం అనే భావం మనకు కలిగిస్తున్నారు. అలా కలిగించడం ప్రభుత్వానికి కానీ దర్యాప్తు చేసేవాళ్ళకి కానీ మంచిది కాదు కదా. పైగా అంత సత్సంబంధాలు, అంత వర్కింగ్ రిలేషన్ జగన్ ప్రభుత్వంతో రామోజీకి ఉందా అంటే సందేహం. ఏదైనా ఏ సమస్య, ఏ నిబంధనలు అంతవరకు చూడటం మంచిది. మూడవది, ఇప్పుడు జరుగుతున్న విచారణను, తను వాదిస్తున్న కేసును ఒకటిగా కూడా చూడటం సరికాదు. ఇంకా చివరిది, రామోజీరావు చాలా శక్తివంతుడు అయిన ఎవరు లేదు, ఇది ఎందుకు ఇంతగా పూర్తున్నా తెలియదు. అప్పుడు ఇప్పుడు కూడా రామోజీరావును ఈ మార్గదర్శి వాళ్ళని అరెస్ట్ చేశారు, కోర్టులు వాళ్ళని విడిచిపెట్టలేదు కదా. కోర్టులు వాటి పని ఏదో అవి చేయగలిగిన మేరకు చేస్తున్నాయి కదా. అలాగే ప్రతిసారి విచారణకు సహకరించండి రామోజీకి, లేకపోతే ఆ సంస్థకు, మార్గదర్శికి జడ్జీలు చెప్తూనే ఉన్నారు కదా. అలాంటప్పుడు ఏమీ జరగలేదు, ఏమీ ముందుకు పోలేదు అని చెప్పటము, అదే రామోజీరావును అసలు ఎవ్వరు, ముఖ్యమంత్రులు అందరూ
పార్టీలు ఏవి కూడా మాట్లాడలేనంత సర్వశక్తివంతులైతే నేను ఒక్కనే ఎదుర్కొన్నా అని చెప్పటం తప్పకుండా. ఇప్పుడు ఫిలిం సిటీ భూముల్లో జనరల్ పార్టీ పోరాడింది ఎవరు? సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం అవే కదా. గతంలో కూడా ఎప్పుడైనా ఎవరైనా మార్గదర్శిని మీరు విచారించకండి అని చెప్పారా రామోజీరావు గారికి కానీ ప్రభుత్వానికి కానీ? అందుకనే తను తన పోరాటము, దాంట్లో నిలబడటము, తనకు వచ్చినటువంటి ప్రచారం ప్రభావం అవి చెప్పుకోవడం వేరు. కానీ ఇంకెవ్వరు ఏమి చేయడం లేదు. ఎవరు ఇలాంటి సమయంలో ఇంత తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు అనుకూలంగా ఒక మాట కూడా మాట్లాడుకోవటం, విచారణ తప్పు అని ఎవరన్నా అన్నారా? అన్నారు కొంతమంది, అదే వేరే బ్యాచ్. అంటే ఆయనకు అనుకూలం అనే ఎలాగో మీరే చెప్తున్నారు. సో అనుకూలంగా చెప్పేవాళ్ళు అనుకూలం అని చెప్పొచ్చు, కానీ ఆ మాటకు వస్తే బీజేపీ కూడా కీలక నేతలు ఎవరు ఈ దర్యాప్తు అవమని చెప్పలేదు. కానీ చేయరు, ఎందుకంటే మీరు చంద్రబాబు వారికే మీరు చెప్తున్నారు. కానీ మీకు తెలుసు, అమిత్ షా స్వయంగా వెళ్ళి రామోజీని కలిశారు, మంచి చేసుకోవడానికి ప్రయత్నించారు ఇవన్నీ కూడా. అందుకనే దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో భాగంగా ఇక్కడ ఉన్న మీడియా మేనేజ్మెంట్ ఒకటి, రాజకీయంగా రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్లకు రామోజీరావుకు లేదా ఈనాడు సంస్థకు ఉన్నది అది వేరు. ఎక్కడైనా సరే సమస్య ఏదైనా, ఎవరి ఫిర్యాదు ఏదైనా, ఎవరి ఆగ్రహం ఏదైనా చట్ట పరిధిలో కోర్టుల ద్వారా జరగాలి అనేది ఒకటి ఇక్కడ కీలకమైన అంశం. అక్కడే రిలీఫ్ వచ్చిందనుకోండి ఎవరేం చేస్తారు? కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు, ఉదాహరణకు కోర్టులను నమ్మని నమ్మాలి కదా ఎవరో ఒకరిని. ఆర్థిక ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు అందరికీ ఉన్నాయి. ఇక్కడ జరుగుతుంది ఒక రాజకీయం కాదు చట్టబద్ధం అని ప్రభుత్వం కానీ సిఐడీలు కానీ చెప్తున్నారు. అలాంటప్పుడు తన పాత కేసులు, తన పాత వార్తలు అన్నీ ఇప్పుడు తెచ్చి ఈ రెండింటినీ కూడా కలపాలని చూడటం అనేది అంతగా పొసగదు. రెండవది, తను మాత్రమే పోరాడుతుంటే మిగతా వాళ్ళు ఎవరు మౌనం పాటిస్తున్నారని చెప్పడం కూడా అది కూడా వాస్తవం కాదు. ఎందుకో ఏ కారణంగానో ఆయన కొంత ఆసక్తి ఉంది, దాని మీద ఆయన ప్రత్యేకంగా చేసి ఉండొచ్చు. మరి ఇదే విధమైన అన్ని పెద్ద సంస్థలను మనం ఇంకా వేరేవి కూడా ఉన్నాయి కదా, వాటి అన్నింటినీ ఇప్పుడు విచారించి వాటి లోతుపాతుల్లోకి మనం వెళ్తున్నామా? లేదు కదా. కాబట్టి ఈరోజు నేను గతంలో 2008లో ఇప్పుడు కూడా ఎప్పుడు స్పష్టంగా చెప్తున్నాను, చట్టం ప్రకారంగా జరగాల్సింది జరుగుతుంది, కోర్టులు చెప్పాల్సింది చెప్తాయి. అప్పుడే రాజానికి మళ్ళీ కూడా వినిపిస్తాను, ఎవరు వ్యాపారాలు ఎవరు ధర్మం చట్టం కోసం నేను ప్రజా దీనికోసం చేయరు, ఉపయోగపడితే ఉపయోగపడవచ్చు. అలాగే రాజకీయాలు కూడా అంతే, రాజకీయాలు కూడా అధికారం కోసం జరుగుతాయి. ఈ మధ్యలో ఘర్షణలు జరుగుతాయి, ఇందులో ఒకవైపు ఆ వైపు ఈ వైపు అని చేయటం కొద్దిగా అనవసరం. చట్టం అనుమతించిన పరిమితిలోనే ఎవరైనా సరే, జగన్ కూడా అవన్నీ కేసులు ఎదుర్కొన్నారు కదా, జైలు కూడా వెళ్ళొచ్చారు. ఇప్పుడు ప్రజలు దీంతో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ కేసులు ఇప్పటికీ ఏం తేలలేదు కదా. అవి జరుగుతాయి, అవి ఎందుకు ఆగుతాయి? అందుకని వీటిని వాటిని ప్రతిసారి అయితే అక్కడే ఆగం కదా, కోర్టులు ఏదైనా చెప్తే అప్పుడు మనం దాని మీద స్పందిస్తాం. ఈనాడుకు సంబంధించి చాలా కేసులు ఇప్పుడు నడుస్తున్నాయి, అవి వస్తాయి. కేసుల్లో ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ రోజు వాళ్ళు చెప్పింది కూడా ఆల్ పార్టీలో ఈ మధ్యలో మాట్లాడిన వాళ్ళ మీద చర్య ఎందుకు సంబంధించిన వాళ్ళు కాదు కదా, అది ఒక్కటే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం మీద అభ్యంతరం తప్ప వేరే ఏముంది? అక్కడ సంస్థలో మీరు దర్యాప్తు జరిపి స్వాధీనం చేసుకున్న రికార్డులు, కస్టడీలు, విడుదలలు ఇవన్నీ న్యాయస్థానాలు చూసుకోవాల్సిందే. ఎన్ని చెప్పినా సుప్రీంకోర్టుకే కదా వెళ్ళారు అరుణ్ కుమార్ గారైనా. అందుకనే దీంట్లో ఏదో వ్యక్తిగత అంశాలను శృతి పెంచేలాగా చెప్పడం అనేది అసలు కేసును లేదా అసలు సమస్యను మరోవైపు తిప్పే ప్రమాదం ఉంది, అవకాశం ఉంది. లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అలా చట్టం తన పని తను చేసుకుపోదని ఆయన అంటున్నారు. చేసుకుపోవాలి, చట్టం ద్వారానే జరగాలి, దానికోసం పోరాడాలి. కానీ దాంట్లో ఇంకా వ్యక్తిగత కథలు, రాజకీయ కథలు, ఇందాక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నట్టుగా రెండు పార్టీల యుద్ధంలాగా దీన్ని మార్చాల్సిన పని లేదు, సాధ్యం కూడా కాదు చట్టం పరిధిలో. ఎవరు రాజకీయాలు వాళ్ళకుంటే బీజేపీని కూడా బలపరుస్తారు. ఇప్పుడు ఉదాహరణ కేసీఆర్ ఏం చేయరు, కేసీఆర్ గురించి రాయరు, కేసీఆర్ అనుకూలం అంటే మరి బీజేపీకి అనుకూలం కదా, కేసీఆర్ ఎలా అనుకూలం అవుతారు అంటే అదే. మరి మీడియా తన పద్ధతుల్లో తన ప్రయోజనాలు నెరవేర్చుకుంటుంది, రాజకీయ పార్టీలు తమ పద్ధతుల్లో అవి వ్యవహరిస్తాయి. ఇందులో ఒక్కరినే ప్రత్యేకించాల్సిన పని ఏం లేదు.
నేను ఇవన్నీ చెప్తే వెంటనే కొంతమంది ట్రోలర్లు బయలుదేరుతారు. నిన్న కూడా చెప్పాయి కదా అస్పష్టంగా ఉంది అని చెప్పారు. అన్నీ చెప్పక ఒకటే చెప్తారా? అన్నీ చెప్తేనే కదా నిజం తెలుసుకునేది, తెలుసుకోవాల్సింది. కోర్టులు ఇక్కడ అంతిమ పాత్ర వహిస్తాయి. దానికి ముందు ఎవరి వాదనలు వాళ్ళు చేయొచ్చు. కానీ ఈ రెండు ఒకటే. మా మీద సరిగా రాయలేదు కాబట్టి, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇదంతా చేస్తున్నామంటే అది మళ్ళీ చట్టం ముందు నిలబడదు. సరిగ్గా ఈ మాటలే రేపు మళ్ళీ వాళ్ళు ఉటంకించి ప్రతిపాదన ఏమన్నా అందులో చూపించే అవకాశం ఉంటుంది. ఏది ఎంతవరకు అంతవరకు ఉంటే ఓకే. ఉండవల్లి బాగా గట్టిగా ఇవన్నీ తీసుకొచ్చారనే భావం చాలామందిలో ఉంది. దాన్ని ఆ విధంగా ఆ నిబంధనలు ఆ పరిధికి పరిమితం చేయడం మంచిది కదా. నేను ఆయనతో చాలా దీర్ఘకాలం మిత్రులు కదా, నేను ఆయనతో ఆ పత్రాలు కూడా తెప్పించాను చూద్దామని. ఒకసారి అవి కూడా చూసి మాట్లాడవచ్చు. కానీ రాజకీయాలను చట్టం పేరుతో చట్టపరంగా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా జరుగుతున్న వాటిని మనం మిక్సప్ చేయకూడదు.